అదేవిధంగా మిత్రులు చెప్పినప్పుడు నాలుగైదు పాయింట్లు నేను కూడా నోట్ చేసుకున్నాను అధ్యక్ష ఇది బాలరాజు గారు మాట్లాడుతూ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ బార్డర్ ఇష్యూస్ ఎంత తొందరగా సెటిల్ అయితే ఎంత మంచిదని చెప్పారు మిత్రులు రఘునందన్ గారు కూడా కాని కాన్ఫరెన్స్లో కొత్త సమస్య ఉంది అని చెప్పారు దీనికోసం అధ్యక్ష మీ తమకు తెలుసు గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు మనం ధరణి తెచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయినాయి కానీ కంప్లీట్ టైటిల్ ఇయ్య అధ్యక్ష ప్రభుత్వాలు భయపడతారు ఎందుకంటే కోర్టులో కనుక పార్టీ ఓడిపోతే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లాల్సి వస్తుంది ఈ భూమి ఈయనదే కంప్లీట్ టైటిల్ ప్రభుత్వం ఇచ్చినట్టయితే రేపు కోర్టులో కనుక అనేది కాదని తేలితే నష్టపరిహారం ప్రభుత్వం ఎందుకంటే టైటిల్ ఇచ్చినాం కాబట్టి ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఆ కంప్లీట్ టైటిల్ ఇవ్వాలంటే దానికి భూమిక ఏర్పడాలి అధ్యక్ష ఆ భూమిక ల్యాండ్ రికార్డ్స్ అని డిజిటలైజ్ కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ టోటల్ సర్వే ఆఫ్ ల్యాండ్ కూడా కావాలి డిమార్కేషన్ కావాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష నేను గతంలోనే శాసనసభలో ప్రకటించి టోటల్ సర్వే కోసం వాళ్ళందరినీ పిలిచినాం మాట్లాడినాం దానికి బడ్జెట్ కూడా కేటాయించినాం అయితే శాతం మనం సెకండ్ వేవ్ కరోనా రావడంతో అది ఆగిపోయింది షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం తెలంగాణ టోటల్ ల్యాండ్ విల్ బి సర్వేడ్ అధ్యక్ష దాంతో జరిగే బెనిఫిట్ ఏంటంటే కోఆర్డినేట్స్ ఇస్తారు అధ్యక్ష ఎవరు కూడా దానికి ట్యాంపర్ చేయలేరు హద్దులు జరపలేరు ఎవల హెరాపేరి చేయలేరు పౌరులకు మన ప్రజలకు సంపూర్ణ రక్షణ వస్తుంది కాబట్టి అది నాకు బాగా తెలిసినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నేను కంప్లీట్ ఉన్నా కాబట్టి టోటల్ ల్యాండ్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి టేకన్ అప్ వెరీ షార్ట్లీ అండ్ దట్ విల్ బి కంప్లీటెడ్ సార్ అధునాతనమైన టెక్నాలజీ ఉంది చాలా అనుకున్న దానికంటే ఎక్కువ తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ రకంగా ఆ సర్వే అయిపోతే దాంట్లో ఈ పంచాయతీలు కూడా చాలా వరకు సమస్యపోయే అవకాశం ఉంటుంది ఈ బౌండరీల పంచాయతీలు దాంతో ఎవరు భూమి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి ఆ గొడవలు తేలిపోతాయి అధ్యక్ష ఇంకో ముఖ్యమైన విషయం ఖాతీ గారు ఒక మాట చెప్పారు ఈ యొక్క పట్టణాలలో చెట్లు పెట్టడం పెట్టిన చెట్లు పెరగడం అక్కడ కరెంటు వైర్లు ఉండడం కట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీద కూడా సమీక్ష జరిగింది అధ్యక్ష ఆ ప్లాంటేషన్ మోడ్ మార్చే విధంగా ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు మార్చే విధంగా లేదా అక్కడ చాలా ఖచ్చితంగా దప్ప అండర్ అండర్గ్రౌండ్ కేబిలింగ్ అనేసే విధంగా ఇది కాస్ట్లీ అఫేర్ అది బట్ స్టిల్ చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష దాని మించి ప్రధానమైన సమస్య శ్రీమతి అనసూయ గారు మెన్షన్ చేశారు వారు చెప్పింది చాలా వరకు కరెక్ట్ అధ్యక్ష నేను ఏకీభవిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అడవులు చేస్తే దానిలో భాగంగా అక్కడక్కడ కొద్దిగా అత్యుత్సాహంగా ఉండే అధికారులు ఈ అడవి మీద ఆధారపడి బ్రతికే గిరిజనులను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొద్ది సందర్భాల్లో ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అది వాంఛనీయం కాదు మంచిది కాదు దీని మీద చర్చోప చర్చలు చాలా జరిగినాయి అధ్యక్ష రాష్ట్రాలలో జరిగినాయి కేంద్రంలో జరిగింది చివరికి యూపీఏ గవర్నమెంట్ ఉండే టైంలో వాళ్ళకు చట్టం తెచ్చినారు ఒక రిలీఫ్ రావాలని చెప్పి తెచ్చి ఏం చేసినారంటే కొన్ని పరిమితులు పెట్టినారు అధ్యక్ష కట్ ఆఫ్ డేట్ ఒకటి పెట్టినారు ఎంతమంది అయితే ఇప్పుడు పోడు కొట్టుకొని భూములు తినుకుంటూ ఉన్నారో వాళ్ళకు ఒక రకమైన రక్షణ కల్పిద్దామని చెప్పినారు అధ్యక్ష ఇక్కడ మనందరికి కూడా తెలియాల్సిన ఒక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష దాన్ని మనం ఎవరో ఏం చేయలేము ఏమని ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో ఫారెస్ట్ కింద నోటిఫై అయినటువంటి ల్యాండ్ ఓనర్షిప్ మారదు అధ్యక్ష అది సెంట్రల్ యాక్ట్ మన చేతిలో కూడా లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మేరకు రూపొందించబడ్డ యాక్ట్ అధ్యక్ష ద ఓనర్షిప్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ విల్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ కాస్ట్ కాకపోతే ఏం చేస్తారు గిరిజనులు అనాది అక్కడ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని తరిమేయలేం కాబట్టి మానవతా దృక్పథంతో దాన్ని పెంచాలని చెప్పి వాళ్ళకు ఆశ్రయం కల్పించాలని చెప్పి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఒక యాక్ట్ తెచ్చినారు తెచ్చి టూ థౌజండ్ ఫైవ్ వరకు అయితే ఉన్నారో సర్వే చేయండి అని కట్ ఆఫ్ డేట్ పెట్టారు అధ్యక్ష మన దగ్గర సర్వే కొంత మేరకు జరిగింది ఆ మేరకు పట్టాలు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు అధ్యక్ష ఉంది ఉందా మనం ఇది తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది గిరిజనులకు మూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మనం రైతు బంధు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి రైతు బంధు వచ్చేది కాదు అధ్యక్ష ఒక సందర్భంలో మన ట్రైబల్ ఎమ్మెల్యేస్ దాన్ని రిక్వెస్ట్ చేశారు చేస్తే దాన్ని మేము కన్సిడర్ చేసి వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రైతుబంధు సహకారం అందిస్తా ఉన్నాం అధ్యక్ష కొన్ని చోట్ల తమరు కూడా రిప్రజెంట్ చేశారు నిజామాబాద్ జిల్లాలో అక్కడ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ సర్వేలో ఉన్నటువంటి వాటిని ఈ పొడు భూముల వ్యవహారాన్ని తేలుస్తామని ప్రజలకు మేము కూడా హామీ ఇచ్చున్నాం అది తేలవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అటవీ అధికారులు తదనంతరం గిరిజనుల మధ్య గొడవలు ఉండటం సుహృద్భావ వాతావరణం చెడిపోవడం అది ఏ రకంగా కూడా మంచిది కాదు కాబట్టి అది సమస్య పోవాలా ఆ సమస్య పరిష్కారం కావాలి అధ్యక్ష ఏదో ఒక పద్ధతిలో కావాలి సత్యవతి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం ఇప్పటికీ వాళ్ళ దఫాలు వాళ్ళు చర్చలు చేసినారు టోటల్గా ఈ ఇచ్చినటువంటి మూడు లక్షల ఎనిమిది వేల ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ కాకుండా బియాండ్ దట్ ఎంత భూమి పోడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఒకసారి లెక్క తెలిస్తే అక్కడికి ఎక్కడికో ఒక స్టాప్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు వగైరా ఇచ్చి వాళ్ళకు కూడా ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేస్తే ఆ సమస్య సమసిపోద్ది అధ్యక్ష వీళ్ళ మధ్య ఘర్షణ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితి అది కావాలంటే ఈ యాక్ట్ యొక్క తేదీని ఎక్స్టెండ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష షార్ట్ పీరియడ్లో ఆ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చేస్తే ఎంత భూమి ఇప్పుడు పోడు వ్యవసాయంలో ఉంది ఏది మూడు లక్షల ఎనిమిది వేల ఎకరాలకు అదనంగా దాన్ని శాసనసభను ఒక యునానమస్ రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రాన్ని పంపిద్దాం అధ్యక్ష అవసరమైతే ఆల్ పార్టీ డెలిగేషన్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి మన రాష్ట్ర గిరిజనుల తరఫున మనం చెప్పుదాం కేంద్ర ప్రభుత్వానికి దయచేసి మాకు వెంటనే పరిష్కారం కావాలి దీనికి కొద్దిగా డేట్ ఇవ్వమని చెప్దాం ఆ రంగం ముందుకు పోదాం అధ్యక్ష వీళ్ళకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇచ్చినంత మాత్రమే వీళ్ళు ఓనర్స్ కారు అధ్యక్ష వీరికి ఓనర్ మాత్రం ఫారెస్ట్ ఉంటుంది వీరికి కొన్ని సదుపాయాలు వస్తాయి ఫారెస్ట్ లైక్ కల్టివేషన్ అంటారు అధ్యక్ష మిత్రుడు రఘునందన్ గారు చెప్పినట్టు కొంత విలువైనటువంటి వృక్షాలు కానీ వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా పెంచుకోవడానికి ఈ చట్టం దోహదపడుతుంది వాళ్ళ జీవన కోసం జీవన భృతి కోసం ఆ భూమి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మాత్రమే పట్టాయిస్తారు తప్ప వాళ్ళు సంతదారులు కాలేరు అధ్యక్ష ఆ రకంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా తొందర లోపలే వస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అటవీ శాఖ వాళ్ళకు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఈ మధ్య ఉత్సాహం చూపెట్టి వాళ్ళని కొట్టి తా చోటు చేసి గందరగోళం చేసి చేయటం కరెక్ట్ కాదు అనవసరంగా వాళ్ళ మీద దాడులు చేయకండి చెప్పినాం అధ్యక్ష ఎట్ ద సేమ్ టైం మనకు ఉన్న ఒక ప్రమాదం మన గిరిజనులు ఒక పక్కన అధ్యక్ష మన గిరిజనుల మీద రెండు రకాల దాడులు జరుగుతూ ఉంటాయి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశీలన చేసిన అధ్యక్ష వాళ్ళతో స్వయంగా మాట్లాడి కూడా ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో కూడా మాట్లాడి అక్కడనేమో మహారాష్ట్ర లంబాడీల దాడి మన మీద ఆ మహారాష్ట్ర లంబాడి బా వాళ్ళు రావటం ఇక్కడ దూరిపోవటం నాలుగు రోజులు ఉండి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకోవటం అక్కడ కింద ఏదో అధికారులు ఉంటే వాళ్ళకి లంచ మోగించవచ్చు ఓ రేషన్ కార్డు సంపాదించి ఇవన్నీ పిచ్చి చేసి మన ఎస్టీ ప్రజల యొక్క హక్కులు పోతా ఉన్నాయి విద్యా రిజర్వేషన్ కావచ్చు ఉద్యోగ రిజర్వేషన్ కావచ్చు మరొకటి కావచ్చు మన వాళ్ళకు రావాల్సినటువంటి దెబ్బతిన ప్రమాదం ఉంది అది నేను చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అధ్యక్ష ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా అడ్డుకోవాలి మనం ఏ రకంగా మన గిరిజనులను రక్షించుకోవాలని చెప్పినాం రెండవ సమస్య మన ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ములుగు తదితర ప్రాంతాలలో ఈ ఛత్తీస్గఢ్ బాడ నుంచి గొత్తుకోయలు వస్తూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళు మన కోయలనే ఉంటారు కానీ కొంచెం ఫెరోషియస్గా ఉంటారు చాకగా మంచిగా సెంటర్ పోయి అడవి కొట్టేసి క్యాంపులు పెట్టేస్తారు అధ్యక్ష తెల్లారపాటికి ఈ గొత్తి కోయల ఇన్ఫిల్ట్రేషన్ కూడా పెద్ద ప్రాబ్లం కింద అవుతూ ఉంది మన వాళ్ళు ఉన్నారు మన సొంత గిరిజనులు వాళ్ళు చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు పాపం ఎమ్మెల్యే అనసూయ గారు అన్నట్టుగా చాలా సంవత్సరానికి వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకేమో మనం ఏదో విధంగా రక్షణ కల్పించాల్సిందే అది ప్రభుత్వం బాధ్యత గతంలో కొద్దిగా రిలీఫ్ వచ్చింది కానీ ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఇబ్బందులు రాకుండా ఉండడానికి వాళ్ళకి హక్కులు తేవాల్సిందే మనం కేంద్రంతో పోరాడి సరే ఒక పూట ముందో అందరం యూనిఫైడ్ ఎఫర్ట్ చేసి అందరం ఏకాభిప్రాయంతో మొత్తం శాసనసభ పాస్ చేసిపోతే కేంద్రం కూడా నిరాకరిస్తుందని చెప్పి నేను అనుకుంటలేను కాబట్టి కేంద్రాన్ని మనం ఒప్పించి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది చట్టం ఆల్రెడీ పాస్ అయింది కట్ ఆఫ్ డేట్ని ఎక్స్టెండ్ చేసి మనకు అవకాశం ఇస్తే సరిపోతుంది అది రూల్స్ నోటిఫికేషన్లో సరిపోతుంది కాబట్టి ఆ మధ్య నేను గిరిజన శాఖ మంత్రి వారు కూడా ట్రైబల్ ఉన్నారు అక్కడ సెంటర్లో నేను వారితో మాట్లాడడం జరిగింది వారు కూడా చెప్పినారు మీరు రిజల్యూషన్ తీసుకొని రండి నేను ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేస్తాను కూడా చెప్పినారు కాబట్టి ఆ రకంగా వీలైతే ఈ శాసనసభ ముగిసే లోపే మనం తీర్మానం చేసే ప్రయత్నం కూడా చేద్దాం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ బహుశా వారు మీటింగ్స్ కూడా చాలా వరకు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చిన్నారు ఒక అవగాహన కూడా వచ్చింది నాకు తెలిసిన మేరకు బహుశా ఇంకొక ఆరేడు లక్షల ఎకరాలలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది ఇక్కడ రెండు విధాలు అధ్యక్ష ఒక పక్క దాని మీదనే బతికి తాత తా తండ్రుల నాటి నుంచి అనాదిగా అడవులలో ఉన్న వాళ్ళను అక్కడిని తీసేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ పడడం కరెక్ట్ కాదు ఎట్ ద సేమ్ టైం ఈ గొత్తి కోయలో ఇంకో కోయలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఆక్రమించి మన అడవులు మొత్తం ధ్వంసం చేస్తే మళ్ళీ మనం మొదటికి వస్తాం అధ్యక్ష మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి మన వాళ్ళు ఎంతవరకు అయితే ఉన్నారో ఇంకొక ఆరు లక్షలన్న సమాచారం వస్తూ ఉంది ఇప్పుడు ఈ మూడు లక్షలు కాకుండా నేను చెప్పిన అటవీ శాఖ వాళ్ళకి మీరు ఫాల్స్ ప్రెస్ చేయకపోతే కాదు ఇది బాధ్యతయుతంగా ఆలోచించాలా పాత మూడు ఇప్పుడు ఇంకో ఐదో ఆరో లక్షలు మొత్తం కలిపి ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు పది లక్షల ఎకరాలు పోతే వాళ్ళకి ఆర్బోఎఫ్ఆర్ పట్టా ఇచ్చేసి అక్కడికి స్టాప్ చేసి నో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పుదాము అనే మాట చెప్పిన అధ్యక్ష నేను ఆ ప్రతిపాదన తీసుకొని మనం కేంద్రం దగ్గర పోయినట్టయితే వాళ్ళు కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే తీర్మానం పాస్ చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పి